నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజలను అడిగి స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డివిజన్లో అనిల్కు అడుగడుగున ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ 22A కింద భూములను నిషేధిత జాబితాలోంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా ఈ నెల 12న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు సామాన్యులకు ఉపశమనం కలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గౌతమ్ అరుణ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 22A కింద వేలాది ఎకరాలు నిషేధ భూముల కింద గవర్నమెంట్ భూముల కిందని రిజిస్ట్రేషన్లు జరగనీయకుండా దాదాపు కొన్ని వేల ఎకరాలు 22A కింద పెట్టడం జరిగింది. అలాగే అర్బన్లో కూడా అనేక ప్రాంతాలలో ఈ విధంగా పెట్టడం జరిగింది. దానివల్ల పాపం ఒకవేళ అమ్ముకోవాలన్నా లేదా అడుమానానికి వెళ్ళాలన్నా అత్యవసర పరిస్థితుల్లో కనీసం వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు, కొన్ని వేలాది మంది రైతులు కొన్ని వేల మంది దానివల్ల ఇబ్బంది పడుతూ వచ్చారు. ఈరోజు జగనన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఈ జిల్లాలో మొత్తం కూడా పూర్తిగా కూడా తొలగిస్తూ దాదాపు కొన్ని వేల మందికి ఈరోజు దాని నుంచి ఉపశమనం కలుగుతూ, అలాగే నగరంలో కూడా బాలాజీ నగర్ లాంటి ప్రాంతాలలో కొన్ని వేల మంది కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అవి కూడా అన్నీ కూడా తొలగించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయాలి, గత ప్రభుత్వం ఏ విధంగా రైతులు కానీ సామాన్యులు కానీ ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసిందో ఇది ఒకటి ఉదాహరణ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇట్లాంటి పనులన్నీ గతంలో మీరు చేసి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చేసారు, ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎందుకు ఓటు వేసుకోవాలి అంటే ఇట్లాంటి మంచి పనులు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ఏదో పనులు చేసి ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నల్లి నాకు ఒక అవకాశం ఉంది, ఎందుకు మళ్ళీ ఇట్లాగా 22A లో ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల్ని రైతుల్ని ఇబ్బంది గురి చేసే కార్యక్రమం చేయాలన్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి